స్కూళ్ళు కాలేజీలు ఎప్పుడు తెరుచుకుంటాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అకాడమిక్ ఇయర్ పరిస్థితి ఏంటి ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఇలాంటి ప్రశ్నలు ఇంకా ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి ఎందుకంటే అన్లాక్ ఫోర్ పాయింట్ ఓ మార్గదర్శకాల ప్రకారం స్కూళ్ళు కాలేజీలు తెరవడానికి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎంతమాత్రం సాహసం చేయడం లేదు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల మీదే పెట్టేసింది కానీ అనుమతులు అయితే ఇంకా ఇవ్వలేదు సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి స్కూళ్ళు తెరిచే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీనికోసం తాజాగా కొన్ని మార్గదర్శకాలు కూడా రూపొందించింది కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్లాక్ ఫోర్ ఆదేశాలను అనుసరించి స్కూళ్లను తెరవాలి అనేది ఏపీ విద్యాశాఖ తాజాగా కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది దీంతో ప్రభుత్వ యాజమాన్యాల్లోని ఆయా విభాగాలు తమ పరిధిలో స్కూళ్ళు తెరిపించడం మీద దృష్టి పెట్టాయి అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే అన్ని చోట్ల స్కూళ్ళు తెరుచుకోవు కంటైన్మెంటు జోన్ల బయట ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ప్రభుత్వ అలాగే ప్రైవేటు ఎయిడెడ్ విద్యా సంస్థలు తెరవాలి అనేది విద్యాశాఖ స్పష్టంగా చేసిన ఆదేశం అంటే వీటిలో కూడా ఆన్లైన్ టీచింగు టెలికౌన్సిలింగు అలాగే విద్యావారధి ఇలాగా తదితర కార్యక్రమాల కోసం యాభై శాతం మంది టీచర్లు హాజరు కావాల్సి ఉంది ఈ మార్గదర్శకాల్లో భాగంగా కోవిడ్ ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ జోన్లో మాత్రం స్కూల్స్ ఓపెన్ చేయరు కంప్లీట్గా క్లోజ్ చేసే ఉంచుతారు అంటే విద్యార్థులు ఒకరికొకరు కనీసం సిక్స్ ఫీట్స్ డిస్టెన్స్ ఆరు అడుగులు భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాలి ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ ఖచ్చితంగా ధరించాలి ఇదైతే చాలా స్ట్రిక్ట్లీ ఫాలోడ్ రూల్ అనమాట అలాగే దగ్గు కానీ జలుబు కానీ శ్వాస సంబంధిత సమస్యలు ఏమన్నా ఉంటే ఇమీడియట్గా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అటువంటి వాళ్ళు స్కూల్కి రావాల్సిన అవసరం లేదు అలాంటి వాళ్ళు వినియోగించే టిష్యూ పేపర్లు కర్చీఫ్లను నిర్దేశిత ప్రదేశంలో దూరంగా పడేయాలి ఎవరు వాటిని తాకకూడదు అలాగే నోట్బుక్స్ కానీ పెన్నులు కానీ పెన్సిల్ కానీ వాటర్ బాటిల్ కానీ విద్యార్థులు ఒక్కరికొకరు ఇచ్చుకోవడం ఒకరికొకరు పుచ్చుకోవడం చేయకూడదు ఎవరి ఎవరివి వాళ్ళే ఉపయోగించుకోవాలి అంటే ఒకటి నుంచి ఎనిమిది తరగతులు విద్యార్థులు ఇంటి వద్దే ఉంది చదువుకోవచ్చు వారిని ఎవరు స్కూల్కి పంపించకూడదు వీరికి సంబంధించి వర్క్షీట్లను అభ్యాస్ యాప్లో ఆల్రెడీ పొందుపరిచారు వాటిని డౌన్లోడ్ చేసుకొని దాని అదే వి విద్యను అభ్యసించవచ్చు అంటే ఈ నెల ఇరవై ఒకటి నుంచి కంటైన్మెంట్ జోన్ల బయట మాత్రమే స్కూళ్ళు తెరుస్తారు కాలేజీల్లోకి తొమ్మిది పది ఇంటర్ విద్యార్థులను మాత్రమే సందేహాలకు సందేహ వాళ్ళకున్న డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని నివృత్తికి అనుమతించాలి ఇది కూడా ఇక్కడ మరో మెయిన్ పాయింట్ ఏంటంటే పేరెంట్స్ అనుమతి అనేది కంపల్సరీ అనమాట అంటే పేరెంట్స్ అనుమతితోనే వాళ్ళు స్కూల్కి రావాలి మా పిల్లలను స్కూల్కి పంపించడానికి మాకు అంగీకారమే అంటూ ఒక లెటర్ రాయాలి పేరెంట్స్ అలాగే టీచర్లు కూడా వివిధ తరగతులకు బోధించే టీచర్లు ఎవరైతే ఉంటారో విద్యార్థుల స్థాయిని అనుసరించి హైటెక్ లోటెక్ నోటెక్గా విభజించాలి అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకోవాలి అనేది అలాగే గురుకుల పాఠశాలలు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు సంక్షేమ హాస్టళ్ళులోని విద్యార్థుల విషయంలో టీచర్లు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయించి వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇవ్వాలి అనేది విద్యా దా విద్యాశాఖ మార్గదర్శకాల్లో ఒక ప్రధానమైంది మొత్తం మీద ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పైవ తేదీ వరకు తొమ్మిది పది అలాగే ఇంటర్ విద్యార్థుల కోసం చేపట్టాల్సిన కార్యక్రమ వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విద్యాశాఖ కమిషనర్ ఆయన ఇచ్చిన ఉత్తర్వుల్లో చాలా స్పష్టంగా పొందుపరచడం జరిగింది మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరవై ఒకటో తేదీ నుంచి పాఠశాలలు తెరుచుకుంటే కనుక స్కూల్కి పంపించడానికి అంగీకరిస్తారా అనుమతిస్తారా ఒకవేళ నిజంగా ఏమాత్రం ఈ మార్గదర్శకాలు కాస్తంత అటో ఇటో అదుపు తప్పినా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అనే అనుమానాలు కూడా పేరెంట్స్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి వాటిని నివృత్తి చేసేందుకు ప్రభుత్వం వాళ్ళకి విద్యాశాఖ ప్రధానంగా ఎటువంటి భరోసా ఇస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి